జీవీఎంసీ 88వ వార్డు నుంచి జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా శ్రీకాంత్ ఎన్నికల పోటీలో చేరున్నారు. ఈ వరకు నర్వ గ్రామం నుండి ఆయన ఎన్నికల ప్రచారం శనివారం ఉదయం నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు జనసేన పార్టీ 60 ఆవిర్భావ దినోత్సవం జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు సేవ చేసే అభ్యర్థులు మాత్రమే కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ధనబలంతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని వారిని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పార్వతి, గంగారెడ్డి అశోక్, తలారి మనోహర్ నాయుడు, బొడ్డు నాయుడు, గౌర శ్రీను, బొబ్బిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లోకి వెళ్ళు అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. అంతకన్నానికి ఏ పార్టీలో ఎవరేం చేస్తారు ఒక విషయం, వేరే పార్టీలు అయితే 1.5 కోట్లు చూపించండి. మొన్నటిదాకా వేరే పార్టీల్లో అయితే నీదే సీటు అని చెప్పి వేల కోట్లు ఖర్చు పెట్టుకొని ఈరోజు నీది కాదు సీటు, నీ దగ్గర 1.5 కోట్లు 2 కోట్లు 4 కోట్లు ఈరోజు అన్యాయం చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది పార్టీ అతీతం అనుకోండి. మన పార్టీ ఎవరిని అన్యాయం చేయదు. మన పార్టీని నమ్ముకున్న ప్రతి జనసైనికుడికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళగా ఉంటాయని చెప్పి ఈరోజు నాకు ఆ సీట్ ఇచ్చారంటే మమ్మల్ని చూసి మాతో పాటు మీ అందరూ యువతంతా కదిలొచ్చి ఇంకా పెద్ద ఎత్తున మాకు సహకరించాలని మన శ్రీకాంత్ ఇక్కడ మన 88వ వార్డులో మన శ్రీకాంత్ జనసేన పార్టీ నుంచి ఆయన నిలబడుతున్నారు. వేరే పార్టీలతో పొత్తులు అవి అయితే ఇక్కడ ఏమీ లేవు. ప్రజలందరూ గమనించి శ్రీకాంత్ చేసిన మంచి పనులు ప్రతి ఒక ఈ నర్వా ప్రాంతంలో ఏ ఒక్క సమస్య వచ్చినా శ్రీకాంతే ముందుంటాడు. ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని బయటికి తీసుకొచ్చి తీసుకెళ్లి బంపర్ మెజర్ తో గెలిపించి శ్రీకాంత్ సత్తా ఏదో మీ సత్తా ఏదో చూపించి పెద్ద ఎత్తున మెజర్ తో తను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎవరికి ఓటికి డబ్బు మందులు ఇవ్వలేని ఏకైక పార్టీ ఏంటంటే జనసేన పార్టీ.